హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో ఒక మాట అంటారు సార్, అంటే ఈ సినిమా రంగంలోకి నేను వస్తానని అనుకోలేదు, అలాగే పొలిటికల్ రంగంలోకి కూడా అడుగు పెడతానని అనుకోలేదు, ఇవి రెండు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి అని చెప్పారు. అంటే ఈ రెండును కూడా ఆయన ఇష్టపూర్వకంగా కాకుండా ఏదో డెస్టినీ ఆయన నిర్ణయించింది కాబట్టి వచ్చారనుకోవచ్చా సార్? యా, ఆయన చాలాసార్లు చెప్పారు ఈ విషయాన్ని. అంటే ఈ లైఫ్ నేను ఎంచుకోలేదు, ఇది నాకు యాక్చువల్గా నచ్చలేదు, బట్ ఇది దేవుడే భగవంతుడే నాకు ఇది పెట్టాడు కాబట్టి నేను ఫాలో అవుతున్నాననేది చెప్తుంటాడు చాలాసార్లు. సో నిన్న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడినట్టుగా ఒక సీరియస్గా మాట్లాడారు. మామూలుగా అతను రాజకీయాలు మాట్లాడతాడని అందరూ అనుకున్నారు, ఎందుకంటే వేడివేడిగా ఇప్పుడు జరుగుతుంది కదా, అదే మాట్లాడతాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అభిమానులు కూడా. బట్ ఆయన అది కాకుండా ఒక రకంగా ఏంటంటే ఆ సినిమాలో థీమ్ని తన లైఫ్కి అప్లై చేసుకొని మాట్లాడినట్టుగా ఉంది. చాలామంది అదే మాట్లాడారు. యాక్చువల్గా సముద్రకని కూడా అదే మాట్లాడాడు, నేను ఈ సినిమా చేయడం అంటే దానికి కారణం కాలమే అని చెప్పాడు, టైం. సో ఎందుకంటే ఆ దాంట్లో కూడా థీమ్ అదే కదా, ఈయన ఒక రకంగా గాడ్ ఆఫ్ టైమ్ అనమాట పవన్ కళ్యాణ్ రోల్, అది అంటే కాలపురుషుడు అంటారు కదా, అలాంటి ఒక రోల్ చేశారు ఆయన. అందుకని తన లైఫ్లో కూడా టైం రోల్ కావచ్చు, లేకపోతే ఫేట్, లేదా భగవంతుడు, ఏదేమైనా తనకి తన ఎంచుకోలేదు ఈ జీవితాన్ని, నేను ఎంచుకోలేదు, నాకు అనుకోకుండా జరిగింది అని చెప్తూ ఆయన వాళ్ళ వదిన సురేఖ గారి గురించి చెప్పారు. ఆమె ఫోర్స్ చేసింది, అంటే చిరంజీవి గారు అన్నారు హీరోగా నువ్వు చేస్తావా అని అడిగారు, కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, అప్పుడు ఆమె నన్ను ముందుకు తోసింది. చివరికి నేను జగదాంబ సెంటర్లో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి దీంట్లో ఆ సినిమాకి ఒక బస్సు మీద డ్యాన్స్ చేస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాను, దాని తర్వాత మెల్లగా అలవాటయ్యాను. అట్లాగే రాజకీయాల్లోకి కూడా నేను వస్తాను అనుకోలేదు అన్నాడు. అది ఒక రకంగా ఈ రెండు కూడా కరెక్టే, ఎందుకంటే చిరంజీవి గారు హీరో కాకపోతే పవన్ కళ్యాణ్ హీరో అయ్యే ఛాన్సులు ఆల్మోస్ట్ నిల్లు, ఎందుకంటే ఆయన హీరో అయ్యాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ నాగబాబు గారు ఈయన. సో నాగబాబు గారు హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు, సో ఇతన్ని హీరో కమ్మని చిరంజీవి గారు అడగడం నేచురల్. అది ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ప్రతిదీ కూడా సినిమా ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లల్ని లేకపోతే వాళ్ళ దగ్గర బంధువుల్ని వాళ్ళనే తీసుకొచ్చి పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్డ్ చిన్నప్పటి నుంచి అలవాటు అయి ఉంటుంది. రెండోది తమ సర్కిల్ ఉంటుంది, వేరే ఫీల్డ్లో పోయి నిలబడడం కష్టం. మామూలుగా ఇది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది, ఒక లాయర్ కొడుకు లాయర్ అవుతుంటాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుంటాడు, ఇలాగా వాళ్ళకి అనేక సౌలభ్యాలు ఉంటాయి. అలాగా ఇతన్ని చేయమని చెప్పాడు. యాక్చువల్గా మేము లాంగ్ బ్యాక్ కలిసినప్పుడు ఒక 2 అవర్స్ ఒకసారి, ఒకసారి 4 అవర్స్ 2 సార్లు కలిసాము. అప్పుడు కూడా ఆయన ప్రధానంగా మాతో చెప్పింది కూడా అసలు నాకు చాలా ఎక్కడో పారిపోవాలని, సన్యాసులు కలిసిపోవాలని, లేకపోతే తుపాకు పట్టుకున్న నక్సలు ఇట్లా జరాలని ఇలాంటి అభిప్రాయాలు ఉండేవి. అంటే ఈ లైఫ్లో ఏదో లోపించింది, మీనింగ్లెస్ అన్న ఫీలింగ్ ఉండేది. సో అనేక స్పిరిచువల్ పుస్తకాలు అవన్నీ చదివాను, బట్ ఏది నన్ను సాటిస్ఫై చేయలేదు. యాక్టింగ్ కూడా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇది నేను కాదు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఇది నాది కాని ఒక పని చేస్తున్నాను అనిపిస్తుంది అనేది ఆయన చెప్పారు. అప్పుడు కూడా అది చాలాసార్లు చెప్తున్నారు. అంటే 2 రకాలు ఉంటాయి, ఒకటి మనకి నచ్చిన పనిని మనం ప్లాన్ చేసుకొని చేయడం, ఈ పని నాకు నచ్చుతుంది కాబట్టి దీంట్లోకి వెళ్ళాలని. రెండవది ఏంటంటే వచ్చిన దాన్ని మనం చేయడం, మనకి ఏదైతే అందుబాటులోకి వస్తుందో ఆ పని, అంటే వచ్చిన జాబ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏ నువ్వు కోరుకున్న జాబ్ రానప్పుడు వచ్చింది, నీకేమొస్తే దా నీకు ఏ జాబ్ వస్తే ఆ జాబ్ చేయడం. ఇది జనరల్గా ఎక్కువ మంది చేసేది ఇదే పని, నిజానికి కోరుకున్నది చేసేవాళ్ళు వేరే తక్కువ ఉంటారు, ఎందుకంటే సమాజంలో అంత ఈజీ కాదు. సో పవన్ కళ్యాణ్ మామూలుగా అయితే నాకు చాలామంది ఏం చెప్తారు, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, అందుకని నేను యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా చెప్పట్లేదు, నేను యాక్టింగ్ అంటే ఇష్టం లేదనే చెప్తున్నాడు, అట్లాగే రాజకీయాలు అంటే కూడా ఇష్టం లేదని చెప్తున్నాడు, కానీ భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను అనేది చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది అడిగేది అనేది ఏంటంటే కాంట్రడిక్షన్ ఉంది కదా అని. అంటే చాలాసార్లు ఏం చెప్తాడు,
నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల బాధలు చూసి చెల్లించి వచ్చాను అనేది కూడా చెప్తారు ఆయన. అంటే ఈ రెండు కూడా వాస్తవం కావచ్చు. ఎట్లాగంటే ఆయన అనుకోకుండా వచ్చాడు, వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి లేదు మనం దీంట్లోనే ఉండాలి అనేది. మేము కలిసింది ఎప్పుడంటే వాళ్ళ అన్న పార్టీ పెట్టక ముందు కలిసాం. ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారు ఇతనికి బాధ్యత అప్పగించారు. రకరకాల సామాజిక గ్రూపుల్ని, జర్నలిస్టులు కావచ్చు, సోషల్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, సామాజిక రంగాల్లో పనిచేస్తున్న వివిధ గ్రూప్స్ని కలవమని పవన్ కళ్యాణ్కి అప్పగించారు. సో ఆయన కలిసి వివిధ గ్రూపులతో మాట్లాడాడు. ఆ సందర్భంలో నేను ఇంకో పౌర హక్కుల సంఘం ఉన్న లీడర్స్ మేము కలిసామన్నమాట. సో కలిసినప్పుడు ఆయన అప్పుడు కూడా ఏంటంటే, ఈ మా అన్నకైతే ఏదో చేయాలని ఉంది, ఇది సాధ్యమా ఇప్పుడున్న పరిస్థితిలో అనేది ఆయన మాకు వేసిన ప్రశ్న. ఏమన్నా మార్పు తేగలమా మేము రాజకీయాల్లో? అప్పుడు మా ఫ్రెండ్ ఆయనకు ఒక సజెషన్ ఇచ్చాడు. అదేంటంటే రెండు సూట్ కేసులు తీరే అనే ఒక థీరీ. ఆ థీరీ ఏంటంటే మనం ఒరిజినల్ సెల్ఫ్ ఒక సూట్ కేసులో ఉంటుంది, మనం కావాలనుకున్నది ఒక సూట్ కేసులో ఉంటుంది. సో రెండు సూట్ కేసులు తీసుకొని బయలుదేరితే మనం కావాలనుకున్నది కాలేకపోయినప్పుడు ఆ సూట్ కేసు అక్కడ పడేసి మన ఒరిజినల్ సూట్ కేసు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం, అంటే మన ఒరిజినల్ సెల్ఫ్ని కోల్పోకుండా ఉండడం. ఇది ఆయనకి చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బాగా నచ్చింది ఈ థీరీ. సో ఇది మేము చేస్తాను, నేను ఒక లక్ష్యం ఉందని మాకు, నాకు కానీ మా అన్నకు కానీ, అంటే ఏదైనా మార్పు తీసుకురాగలమా ఎంత చిన్నదైనా అది మేము ట్రై చేస్తాం, కానప్పుడు మీరు చెప్పినట్టుగా మళ్ళీ బ్యాక్ వస్తాం. అంటే మా దాంట్లో ఒక అతను క్వైట్ ఆపోజిట్గా మాట్లాడాడు, అసలు రాజకీయాలు వేస్ట్, రాజకీయాల్లోకి వెళ్ళి మీరేమి చేయలేరు, ఎందుకంటే రాజకీయాలు కంప్లీట్గా భ్రష్ట పట్టిపోయినాయి. సో మీరు వెళ్ళినా, మీరు ఒకవేళ మీరు సిన్సియర్ అనుకున్నా, రకరకాల వెస్టెడ్ ఇంట్రెస్ట్ పీపుల్ రాజకీయాల్లోకి వచ్చేసి మిమ్మల్ని మీ పని చేయనీరు అనేది మా టీంలో ఒక ఆయన ఆయనకి చెప్పినారు. చెప్పినప్పుడు ఆయన కొద్దిగా కంగారు పడ్డారు. అంటే ఇది నిజమైతే మరి మేము ఏం చేయగలము అన్నప్పుడు మా ఇంకొక ఫ్రెండ్ ఈ సలహా ఇచ్చాడు, ఇది రెండు సిప్ కేసులు తీరి, అంటే మీరు కావాలనుకున్న ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పు లేదు, కానప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ సెల్ఫ్ అనేది ఆయన చెప్పాడు. సో అదే ఆయనకి నచ్చింది. ఎందుకంటే కంప్లీట్ నిరాశతో ప్రయత్నించకుండా ఒక హోప్తో మనం ఏమైనా చేయగలమా అనేది. నిజానికి ఆ రకంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా కొన్ని పనులు చేయగలిగారు ఆయన. అంటే ఒక ప్రెజర్ పాయింట్గా పనిచేశారు గవర్నమెంట్స్ మీద కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దానంలో కిడ్నీ ఇష్యూలో కానీ దాన్ని గవర్నమెంట్ సాల్వ్ చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఈయన ప్రెజర్ పాయింట్గా ఉన్నాడు. ఎంత ప్రోగా ఉన్నప్పటికీ తెలుగుదేశానికి కొన్ని విషయాల్లో ప్రెజర్ పాయింట్గా పనిచేస్తారు. అటువంటి ఒక ప్రెజర్ పాయింట్స్ డెమోక్రసీలో అవసరం. అంటే ప్రభుత్వాలు తమ పని చేయనప్పుడు ఒక ప్రెజర్ పాయింట్గా పనిచేస్తాయి. అంటే నువ్వు ఎక్కువ అక్కడ ప్రజల తరపున ఉద్యమాలు చేసినప్పుడు ఆ ప్రభుత్వానికి ఆ సమస్యను పట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పనులు నిజానికి పవన్ కళ్యాణ్ చేశాడు, అవి బాగా చేయగలడు కూడా ఆయన. కానీ ఆయన అది వదిలేసి ఎలక్షన్ పాలిటిక్స్లోకి దిగేయడం వల్ల అవి చేయలేడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే తను కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ గేమ్ ఆడాల్సి వస్తుంది. ఎత్తులపై ఎత్తులు వేయాలి, గేమ్ ఆడాలి. తమ ఇప్పుడు అక్కడ బీజేపీతో కలుస్తున్నాడు కాబట్టి బీజేపీ చెప్పింది పాటించాలి. దీనివల్ల మా ఇంకొక ఫ్రెండ్ చెప్పినట్టుగా రాజకీయాల్లో మీరేం చేయలేరు, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి అనేది కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ భ్రష్టు పట్టిపోయిన రాజకీయాల్లో పార్ట్ అయిపోయారు ఆయన ఒక రకంగా. దానివల్ల కూడా మనం ఈ మధ్యలో ఆయన చేంజెస్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మణిపూర్ సంఘటన ఇప్పటివరకు ఖండించలేదు. మామూలుగా అయితే ఆయన ఖండించాలి. ఒక ప్రెజర్ పాయింట్ అంటే అర్థం అదే. అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు ప్రెజర్ పెట్టాలి. అది పెట్టడంలో ఫెయిల్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన బీజేపీకి భయపడే పరిస్థితి ఉంది, బీజేపీని ఎదిరించే పరిస్థితి లేదు ఆయనకి. ఉంటే ఆయన చాలా పనులు చేయగలడు నిజానికి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ ఉక్కు సంబంధించి ఆయన ఉద్యమాలు చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? అది పెద్ద ఇష్యూ కదా, మేజర్ ఇష్యూ అది ఆంధ్రప్రదేశ్లో, అది చేయట్లేదు. అట్లాగే ఒక ప్యాకేజ్ కనీసం ప్రత్యేక హోదా ఇకపోయినా ప్యాకేజ్ కోసం ఆయన ప్రయత్నించవచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఏ రకంగానే ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నాడు. అది ప్రశ్నించడం కరెక్టే, కానీ చాలా విషయాలు జగన్ దగ్గర లేవు.
చాలా విషయాలు సెంట్రల్ దగ్గర ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి. మరి సెంటర్ని కూడా ప్రశ్నించాలి కదా, ఎందుకు ప్రశ్నించట్లేదు? సో ఇది మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకి ఆయన మెర్జ్ అయిపోవడం వల్ల ఈ ప్రెజర్ పాయింట్గా పనిచేసే పరిస్థితిని ఆయన కోల్పోయాడు. అదంతా అతనికి తెలియదని కాదు, తెలిసినా కూడా ఏం చేయలేని ఒక పరిస్థితి అతని దగ్గర ఉంది. థ్యాంక్ యూ సార్.